సో ఫ్రెండ్స్ మనకైతే విత్ ఇన్ 24 అవర్స్ అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో అది కూడా మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 9కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అనేది మనకైతే ఫిక్స్ కావడమే జరిగింది. సో ఆ డేట్ ఎప్పుడు అనేది మీరు కనుక తెలుసుకోవాలంటే మీరైతే వీడియోని అయితే ఎండ్ చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వన్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ చాలా మంది చూస్తున్నాం కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ వచ్చి మనకైతే డైలీ అయితే వస్తుంటాయి కాబట్టి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడమే జరిగింది కదా. సో గుజరాత్ జైన్స్ కోచ్ వచ్చి మనకైతే చేంజ్ కావడమే జరిగింది. సో ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, సో వెంటనే చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మన ప్రో కబడ్డీ సీజన్కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అనేది మనకైతే అక్టోబర్ 10th అయితే మన ప్రో కబడ్డీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనేది మనకైతే కన్ఫర్మ్ చేయడమే జరిగింది మన ప్రో కబడ్డీ అఫీషియల్స్. సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే మనకైతే చాలా మంది అయితే నమ్మరు. సో ఎందుకంటే ఇది వచ్చేసి ఫేక్ న్యూస్ అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకైతే ఫేక్ అయితే కాదు. సో నిన్న వచ్చేసి మనకైతే స్టార్ స్పోర్ట్స్ ఆన్ హిందీలో మనకైతే ప్రో కబడ్డీ సీజన్కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ ప్రోమో అయితే రావడమే జరిగింది. ఆ ప్రోమోని ఎవరైతే చూడలేదు సో మీరైతే వెంటనే చూడండి. సో మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఎలాగైతేనే సో మన ప్రో కబడ్డీ సీజన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకైతే రావడమే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకైతే అక్టోబర్ 10th అయితే మన ప్రో కబడ్డీ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి. సో సీజన్ 9కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే డైలీ అయితే వస్తుంటాయి కాబట్టి. సో అప్డేట్స్ కనుక మీరు కనుక మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి.